విజయనగరంలో పెరుగుతున్న రోజువారీ అవసరాల కోసం 2017లో 4 కోట్ల 80 లక్షల వ్యయంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. జేఎన్టీవీ కళాశాల పక్కనున్న గుట్టపై 1 మెగావాట్ సామర్థ్యం ఉన్న ప్లాంట్ ను నిర్మించారు. అప్పటి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తన వంతుగా ఎంపీ ల్యాండ్స్ నుంచి కొంత మొత్తాన్ని కేటాయించారు. రోజుకు 4000 నుంచి 4500 యూనిట్లు, ఏడాదికి 14.40 లక్షల యూనిట్లు సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టులో ప్లాంట్లో విద్యుదాఘాతం సంభవించింది. అప్పటి నుంచి ఉత్పత్తి ఆగింది. ప్యానెల్స్ చెల్లా చెదురుగా పడిపోయాయి. రహదారి కూడా పిచ్చి ముక్కలతో నిండిపోయింది. దాదాపు నెలకు 100,000 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి గండిపడింది. తీవ్ర విద్యుత్ కోతలు ఉన్న ఇలాంటి సమయాల్లో దీన్ని ఉపయోగించుకుంటే మంచిదని స్థానికులు అంటున్నారు. ఈ ప్లాంట్ వల్ల 1 మెగావాట్ విద్యుత్ సప్లై వల్ల మరి నగర పంచాయతీ మన విజయనగరం టౌన్కి రావడం వల్ల ప్రజలకు ఇబ్బంది ఉండేది కాదు. అనుకున్న కంట సప్లై అయ్యేది. దాని మన బడ్డీని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ మున్సిపాలిటీకి కానీ అనుకోకంట విద్యుత్ కొరత అయ్యేటప్పుడు దానివల్ల 1 మెగావాట్ విద్యుత్ అంటే ఎంత ఉపయోగమో కనీసం మరి పాలకులు దాన్ని అర్థం చేసుకోవాలి. కరెంట్ అవసరం ప్రజలకు ఇప్పుడు ఎంతో అవసరం ఉన్నది. ఒక యూనిట్ దొరకడం ఎంతో గగనమైపోతున్న ఈ రోజుల్లో 1 మెగావాట్ కరెంట్ని నిరుపయోగంగా పడేశారు. మరి పాలకవర్గం ఏం చేస్తున్నట్టు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు, అది ప్రజలకు వరకు వచ్చేది, పార్టీ గీట్లు కాదు ఇందులో. కాబట్టి మీరు దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను. జేఎన్టీ దగ్గరున్న 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ నిరుపయోగంగా దాన్ని ఉంచడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి వాటర్ పంపింగ్ చేయాలన్నా దానికి పవరు, అలాగే స్ట్రీట్ లైట్ కావాలన్నా పవరు, దాని నుంచే రావాలన్న ఉద్దేశంతో ముందు చూపుతో ఆలోచించి పెట్టిన ప్లాంట్. ఆ ప్లాంట్ని 7 నెలల నుంచి పనిచేయకుండా పోయడం అంటే ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమే. ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టు ద్వారా నగరపాలికకు నెలకు 4 లక్షల రూపాయల వరకు ఆదా అయ్యేది. సోలార్ ప్లాంట్ మరమ్మతులపై దృష్టి సారించకపోవడంపై తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా గాలికి వదిలేసి దీన్ని చూస్తే వాళ్ళు మేము ఏం జరుగుతుందని చూడడానికి మా బృందం అంతా పార్టీ నాయకులు అందరూ వస్తే ఎక్కడ పడితే అక్కడ కట్టింగ్లు చేశారు, కనెక్షన్లు తీశారు, ప్యానల్స్ ఎగిరిపోయి ఇంకా ఏంటంటే చాలా దౌర్జన్యంగా మరి కోరింటి చేయిస్తున్నారు. ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. 7 నెలల నుంచి అసలు మెయింటెనెన్సే లేదు, 7 నెలల నుంచి ఉత్పత్తే లేదు. దయచేసి ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి ఈ పాడైపోయిన ఇవన్నీ కూడా బాగు చేయించవలసిన బాధ్యత ఈరోజు పరిపాలిస్తున్న పరిపాలకులకి ఈరోజు ఈ యంత్రాంగానికి ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒకప్పుడు సోలార్ విద్యుత్ను కార్యాలయ అవసరాల దగ్గర నుంచి నగరంలోని వీధి దీపాలు, తాగునీటి పథకాల వరకు ఉపయోగించారు. ఇప్పుడు మరమ్మతులు పూర్తి చేస్తే మళ్లీ అక్కడికొస్తుందని స్థానికులు కోరుతున్నారు.